మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ ఈ రోజు రిలీజ్ చేసిన ఒక సర్వే నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది ఇంగ్లీష్లో చెప్పాలంటే వరల్డ్స్ మోస్ట్ పాపులర్ లీడర్స్ లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది ఇది మనకి కరెంట్ అఫైర్స్ లో ఇండెక్సెస్ రిపోర్ట్స్ తెలుగులో చెప్పాలంటే సూచీలు నివేదికల విభాగంలో చాలా ఇంపార్టెంట్ అందుకని దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం రేపు ఎగ్జామ్ లో సింపుల్గా ఈ సర్వే నిర్వహించిన సంస్థ ఏంటి అని అడగవచ్చు సో ఆ సంస్థ పేరు ఏంటంటే మనకి మార్నింగ్ కన్సల్ట్ చాలా మంది అనుకుంటున్నట్టుగా ఇది ఒక న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్ కాదు ఇది ఒక డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ అనమాట ప్రైవేట్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తుంది అనమాట ఈ సర్వేలు నిర్వహించడానికి ఈ సంస్థ ఫేమస్ ఓకే సో నెక్స్ట్ ఈ సంస్థ ఇప్పుడు రూపొందించిన ఈ నివేదిక పేరు ఏంటంటే గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్ ఓకే ఈ రేటింగ్స్ లో మోడీ హైయెస్ట్ అప్రూవల్ రేటింగ్ ని సాధించడం జరిగింది ఎంత పర్సెంట్ అంటే అది సెవెంటీ వన్ పర్సెంట్ ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో హైయెస్ట్ అప్రూవల్ రేటింగ్ అంటే సెవెంటీ వన్ పర్సెంట్ ఎవరు పొందారంటే నరేంద్ర మోడీ నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరంటే లోపే జబ్రాడర్ ఈయన మెక్సికో అధ్యక్షుడు ఈయన సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పొందడం జరిగింది థర్డ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరంటే మారియో డ్రాగి ఈయన ఇటలీ అధ్యక్షుడు ఈయన సిక్స్టీ పర్సెంట్ పొందడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎవరంటే పుమియో కిషిదా ఈయన జపాన్ అధ్యక్షుడు ఈయన ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్ ని పొందడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ లో ఎవరు ఉన్నారంటే ఓలఫ్ స్కాల్జ్ ఈయన జర్మన్ ఛాన్సలర్ ఈయన ఫార్టీ ఫోర్ పర్సెంట్ పొందడం జరిగింది నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ ఏమో జో బైడెన్ యుఎస్ అధ్యక్షుడు ఈయన ఫార్టీ త్రీ పర్సెంట్ పొందడం జరిగింది అదేవిధంగా ఫార్టీ త్రీ పర్సెంట్తోనే తోనే కెనడా అధ్యక్షుడైన జస్టిన్ ట్రూడో కూడా సెవెంత్ పొజిషన్లో నిలవడం జరిగింది ఇక్కడ మనకి ఈ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు టాప్ త్రీ ఫస్ట్ త్రీ మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా లాస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ లాస్ట్ పొజిషన్ అంటే థర్టీన్త్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరంటే బోరిస్ జాన్సన్ ఈయన బ్రిటన్ అధ్యక్షుడు అనమాట ఈయన ట్వంటీ సిక్స్ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్తో లాస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది ఈయనకింత తక్కువ అప్రూవల్ రేటింగ్ రావడానికి కారణం ఏంటంటే ఈయన చేసిన ఒక కుంభకోణం దాని పేరు ఏంటంటే పార్టీ గేట్ స్కామ్ లేదా పార్టీ గేట్ కుంభకోణం అంటాం ఈ పార్టీ గేట్ కుంభకోణం అంటే ఏం లేదు ఈయన కోవిడ్ నైన్టీన్ పాండమిక్ లాక్డౌన్ టైంలో కూడా పార్టీస్ ఎక్కువగా చేసుకున్నాడని చెప్పి అదేవిధంగా ప్రిన్స్ ఫిలిప్స్ టు క్వీన్ ఎలిజబెత్ టూ యొక్క హస్బెండ్ అయినా ప్రిన్స్ ఫిలిప్స్ ఫ్యూనరల్ టైంలో అంటే ఆయన అంత్యక్రియల టైంలో కూడా ఈయన పార్టీలు చేసుకున్నాడని చెప్పి ఈయనకి ప్రజా వ్యతిరేకత అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట సో ఈ కంట్రవర్షి వల్ల ఈయన అందరికంటే కూడా తక్కువ రేటింగ్ని పొందడం జరిగింది ఓకే సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ త్రీ త్రీ నేమ్స్ ఇవి నరేంద్ర మోడీ ఒకటి లోపేజ్ ఉబ్రాడర్ నెక్స్ట్ మ్యార్యూడ్ డ్రాగి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోడీ ఆల్సో గాట్ ద లోయెస్ట్ డిజప్రూవల్ రేటింగ్ ఎంత వచ్చిందంటే ట్వంటీ వన్ పర్సెంట్ హైయెస్ట్ అప్రూవల్ వచ్చిన పర్సన్ కూడా నరేంద్ర మోడీ అదేవిధంగా లోయెస్ట్ డిజప్రూవల్ రేటింగ్ అంటే తక్కువ వ్యతిరేకత ఉన్న దేశాధ్యక్షుడు ఎవరంటే అది కూడా మోడీనే నెక్స్ట్ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ కన్సల్ట్ గత సర్వేలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీనే టాప్ గా రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ మేలో నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోడీకి అత్యధికంగా ఎయిటీ ఫోర్ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్ రావడం జరిగింది కానీ ట్వంటీ ట్వంటీ వన్ మేలో మాత్రం ఓన్లీ సిక్స్టీ త్రీ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్ రావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే అప్పుడు మన ఇండియాలో సెకండ్ వేవ్ నడుస్తుంది సో ఆబ్వియస్ గా ప్రజా వ్యతిరేకత అనేది బాగా ఎక్కువైపోయింది ఓకే కానీ ప్రజెంట్ మళ్ళీ సెవెంటీ వన్ పొజిషన్కి రావడం జరిగింది సెవెంటీ వన్ పర్సెంట్కి రావడం జరిగింది కాబట్టి ఈ ప్రజా వ్యతిరేకత అనేది తగ్గిందనే అనుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక చిన్న జీకే టాపిక్ ఇక్కడ దేశాధ్యక్షుల్ని ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది అది కూడా ఒకసారి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా ఒకసారి చెప్తాను నరేంద్ర మోడీ మనని ప్రైమ్ మినిస్టర్ అని చెప్తాం మనకి ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ మెక్సికోలో ఏమంటాం అంటే మెక్సికోలో ప్రెసిడెంట్ అంటాం దేశాధ్యక్షుల్ని నెక్స్ట్ ఇటలీలో ఏమంటాం అంటే ఇటలీలో కూడా ప్రైమ్ మినిస్టరీ జపాన్లో కూడా ప్రైమ్ మినిస్టరీ జర్మనీకి వచ్చేసరికి ఛాన్సలర్ అంటాం మనం ఓకే నెక్స్ట్ యుఎస్కేమో ప్రెసిడెంట్ అంటాం ఏమో వై సారీ ప్రైమ్ మినిస్టర్ అంటాం కెనడాకి ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ బ్రిటన్కి కూడా ప్రైమ్ మినిస్టర్ అంటాం ఓకే సో ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్